आम आदमी पार्टी की मरो झलक आ पार्टी बहिष्कृत नेता विनोद बिन्नी आपको गुड बाय चेप्पी बीजेपी लो चेरारु दीन तो केजरी की हैंड इच्चे वारी संख्य रोज रोज की पेरुगुतुंदी मरिकोंदरु नेतलु कूडा वील्ल रूट लोने उन्नट्लु टॉक ఢిల్లీలో బీజేపీ భారీగా బలం పుంజుకుంటోంది. మోడీ మ్యాజిక్ అయస్కాంతంలా పనిచేస్తోంది. ఆప్ సహా ఇతర పార్టీల అసంతృప్త బహిష్కృత నేతలు కాషాయ కండువా కప్పుకుంటున్నారు. పేరున్న సోషల్ వర్కర్స్ ని కూడా తమతో కలుపుకుంటోంది బీజేపీ. ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్పెల్డ్ లీడర్ వినోద్ కుమార్ బిన్నీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కిరణ్ బేడీ, షాజియా ఇల్మీల బాటలోనే బిన్నీ నడిచారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ, షాజియా ఇల్మీల సమక్షంలో బిన్నీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పట్పార్గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి బిన్నీ అసెంబ్లీకి పోటీ చేస్తారని సతీష్ ఉపాధ్యాయ తెలిపారు. ఆప్ ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలపై గొంతెత్తిన ఫస్ట్ పర్సన్ గా బిన్నీకి కితాబిచ్చారు సతీష్. और किस प्रकार का अनडेमोक्रेटिक तरीका है पार्टी के अंदर, शायद सबसे पहली आवाज अगर किसी ने एक विधायक होने के नाते उठाई थी. బీజేపీలో చేరిన వెంటనే ఆప్ కేజ్రీవాళ్లపై విమర్శల దాడి మొదలుపెట్టారు బిన్నీ. కేజ్రీ అబద్దాల కోరు, సమస్యల నుంచి పారిపోయే మనస్తత్వం కలవాడని మండిపడ్డారు. ఓట్ల కోసం అబద్దాలు చెప్పిన కేజ్రీ ప్రజల జీవితాలతో ఆటలాడుకున్నారని ఆరోపించారు. అన్నా హజారే లాంటి మహానుభావులను కూడా కేజ్రీ వాడుకున్నారని విమర్శించారు బిన్నీ. जब अंकल अन्ना जी का आंदोलन चलता था तो साझे बहन मंच पर रहती थी, तमाम और लोग मंच पर रहते थे और मेरी सब एक मानसिकता रहती थी कि कम से कम दिल्ली में एक अच्छा काम हो रहा है, एक भ्रष्ट और करप्ट सरकार के खिलाफ एक आंदोलन शुरू हो रहा है, उसके कांग्रेस मुक्त भारत की कहीं ना कहीं शुरुआत हो रही है. उसमें मैं सिर्फ सर गिनवाने का काम करता था, मैं उसमें पार्षद था, दो बार का इंडिपेंडेंट पार्षद था. साझे बहन कहती थी उस समय भी भाई ऊपर आओ मंच पर बैठो, मैंने कहा नहीं बहनी, दिल्ली के सहयोग में सर गिरवाने का काम करते हैं और इस मानसिकता के साथ हम तमाम लोग सुबह आते शाम तक रहते, जो सहयोग हमसे बन पाता हम करते. हमें लगता है इस दिल्ली में एक अच्छी पहल शुरू होने जा रही, लेकिन हमें नहीं पता था कि कुछ महत्वाकांक्षी लोग, चार पांच लोगों की टोली जिन्होंने मुझे भी वोट बनाया, हमारी बहन को भी वोट बनाया और साथ साथ इस दिल्ली को भी वोट बनाया. ఇక ఇల్మి కూడా ఆప్ ని ఏకటం మొదలు పెట్టారు. ఆప్ నేతలకు ఫాల్స్ ప్రామిసెస్ చేయటం అలవాటుగా మారిందని ఆరోపించారు. ఇతరులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ రిప్యుటేషన్ పొందటానికి కేజ్రీ పాకులాడతారని విమర్శించారు ఆమె. किसी की इज्जत के साथ खिलवाड़ करना, क्या ये सच्चे लोग करते हैं? क्या ये ईमानदार लोग करते हैं? ये सोचने वाली बात है और हम सब भुगते हैं. आप उनकी तरफ से बोलेंगे तो बस साहब आप सच्चे हैं, जरा सा मुखालफत करेंगे, विरोध करेंगे, कुछ सवाल पूछेंगे तो आप गद्दार हो जाएंगे. ये कैसी देशभक्ति है भाई. ఇక బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఈ రాత్రికి జరగనుంది. ఈ సమావేశంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసే ఛాన్స్ ఉంది. మొన్ననే బీజేపీలో చేరిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడీనే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి.